యువ సామ్రాట్ నాగ చైతన్య శోభితా దూలిపాల పెళ్లి వేడుకల కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను శోభిత ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలుపుతున్నారు నాగచైతన్య అతని కుటుంబ సభ్యులు మాత్రం తన పెళ్లి విషయంలో మౌనంగా ఉంటున్నారు చైతన్య శోభితాల పెళ్లి వివరాల్లోకి వెళ్తే శోభిత ఇంట్లో సాంప్రదాయంగా పెళ్లి వేడుకలను వేద పండితుల పూజల మధ్య నిరాడంబరంగా ప్రారంభించారు పూజ చేసిన అనంతరం పెళ్లికి కావలసిన పసుపు దంచుడు కార్యక్రమాన్ని తన తల్లిదండ్రులతో కలిసి నిర్వహించారు స్వయంగా తన చేతులతో పసుపు దంచుతూ ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఆ ఫోటోలను షేర్ చేయగా ఇన్స్టాగ్రాంలో వైరల్ అయ్యాయి ఇదిలా ఉండగా ఇటీవల శోభితా ధూలిపాల పెళ్లికి సంబంధించిన విషయాలను ఆమె సోదరి డాక్టర్ సమంతా దూలిపాల కూడా షేర్ చేస్తున్నారు తన సోదరితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ కౌంట్ డౌన్ మొదలైంది అంటూ హింట్ ఇచ్చారు ఇలా పెళ్లికి సంబంధించిన వేడుకలను ధూలిపాల ఫ్యామిలీ సాంప్రదాయంగా నిర్వహిస్తున్నట్లు తెలిసింది అయితే డిసెంబర్ నాలుగవ తేదీన జరిగే నాగచైతన్య పెళ్లిలో భాగంగా జరగాల్సిన హల్దీ సంగీత్ మెహందీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు హల్దీ వేడుక డిసెంబర్ ఒకటవ తేదీన మెహందీ రెండవ తేదీన సంగీత్ మూడవ తేదీన నిర్వహిస్తారన్న విషయం బయటకు వచ్చింది ఈ వేడుకల్లో ఇరు కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులు మాత్రమే ఉంటారని తెలుస్తుంది ఇక పెళ్లిలో భాగంగా జరిగే హల్దీ మెహందీ సంగీత్ వేడుకతో పాటు వివాహ కార్యక్రమాన్ని ఇరవై రెండు ఎకరాల్లో ఉన్న ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తన కుటుంబానికి పెద్ద అయిన అక్కినేని నాగేశ్వరరావుతో బంధమున్నందున ఆయన సమక్షంలో ఆయనకు ఇష్టమైన ప్రాంతంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది చెన్నై నుంచి సినీ పరిశ్రమని హైదరాబాద్కు తరలించడంలో అన్నపూర్ణ స్టూడియో బాటలు వేసింది ఇక్కడే ఎన్నో వందల సినిమాలు రూపొందించబడ్డాయి అటువంటి ప్రఖ్యాత స్టూడియోలో కనీ విని ఎరగని రీతిలో శోభిత చైతన్యల పెళ్లి జరగబోతున్నట్లుగా సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి